హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బిజీగా ఉన్నారా? సో ఇవాళ నేను వచ్చేసాను టూ చెప్తానికి. ఒకటేమో యాక్టివేటెడ్ చార్కోల్ అప్లై చేసుకుంటాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి చక్రాలు చేస్తాము, నువ్వుల చక్రాలు. అవి ఎలా ఉందనేది చూసి వేయండి. దాని తర్వాత దీని రివ్యూ ఎలా ఉందని చెప్తాను. ఇంతకుముందు చెప్పాను, పర్వాలేదు, బాగానే అనిపించింది. సో మళ్ళీ నేను అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. సో అప్లై చేసుకుంటాను. అప్లై చేసుకున్న తర్వాత మీరు నువ్వుల చక్రాలు చూసేసేయండి. పండగలకి, ఫెస్టివల్స్కి ఇవి నువ్వుల చక్రాలు ఎలా అంటే, వీటిని మినపప్పు శనగపిండితో కాకుండా, మినపప్పు ఉంటుంది కదా, మినపప్పుతో వేస్ట్ చేసుకుంటాం అన్నమాట. మినపప్పు చక్రాలు అని కూడా అనొచ్చు. సో పర్లేదు, ఫస్ట్ అయితే నేను దీన్ని అప్లై చేసుకొని చూపిస్తాను. తర్వాత చక్రాలు ఎలా చేయాలనేది మీరు చూసి చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ అయితే నేను నా ఫేస్ని, నా హెయిర్ని ముడి వేసుకున్నాను. అంటే హెయిర్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, దాన్ని దేనికి అంటకుండా హెయిర్ కేర్ చేసుకుంటూ ఉన్నారు కదా. సో అందుకని నేను హెయిర్ని ముడి పెట్టేశాను. తర్వాత నేను వచ్చేసి ఫేస్ వాష్ చేసుకొచ్చుకున్నాను, వాష్ చేసుకొచ్చుకొని తుడుచుకున్నాను. తర్వాత అప్లై వాష్ చేసుకొచ్చుకున్నాను కదా, సో ఇప్పుడు నేను అప్లై చేసుకొని చూపిస్తాను ఎలా ఉందనేది. సో ఇంతకుముందు కూడా ఈ వీడియో గురించి రివ్యూ తీశానన్నమాట. అది మీరు కావాలంటే నేను దాని లింక్ని ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఎండ్ స్క్రీన్ అంటే చివర వీడియో అంతా అయిపోయిన తర్వాత చివర ఎండ్ స్క్రీన్లో వస్తుంది అన్నమాట. అప్పుడు మీరు ఖచ్చితంగా అందులో చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫేస్ని క్లీన్గా తుడుచుకోండి. చెమట పడుతుంది, ఫ్యాన్ వేసుకోవడం మర్చిపోయాను అన్నమాట. సో క్లీన్ చేసుకున్నాం కదా. క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు మీ ఫేస్కి అప్లై చేసుకోండి. థిక్గా ఏమి ఉండదండి. ఇంకా మీకు థిక్గా కనుక అనిపిస్తే దీన్ని వేరే బౌల్లోకి వేసుకొని దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. చూసారా, నేనైతే ఇలానే సింపుల్గా లైట్ లైట్గా అప్లై చేసుకుంటాను. అప్లై చేసుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే చాలండి, ఎక్కువేం అవసరం లేదు. చార్కోల్ వచ్చేసి బొగ్గుతో తయారవుతుంది కదా, అందుకని మన ఫేస్కి ఏమంత హాని ఏమి ఉండదు. అండ్ ఇది గుడ్ వైబ్స్ వాళ్ళది, గుడ్ వైబ్ వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి. నేను వచ్చేసి ఆమ్లా అండ్ షీకాకాయ షాంపూ ఒకటి తెప్పించానండి, అది సూపర్గా పనిచేసింది హెయిర్కి. ఎంత బాగుందంటే మళ్ళీ క్లీన్ అవుతుంది, ప్లస్ హెయిర్ కూడా బౌన్సీగా ఉంటుంది. చూసారా, నేను నా ఫేస్కి అలాగే నా నెక్కి అప్లై చేసుకున్నాను. 10 మినిట్స్, 10 మినిట్స్ తర్వాత వీడియో చూద్దాం. చూసారా, మేము వచ్చేసాం, పిండి జల్లిస్తున్నాం. ఇక్కడ 2 కిలోల బియ్యానికి నేను ఇక్కడ 1/4 కిలో మినపగుళ్ళు తీసుకొని మొత్తం మిక్సీ వేపించాము అనమాట. వేపించిన తర్వాత పిండి తీసుకొచ్చి జల్లిచ్చేసి ఒక పెద్ద గిన్నెలో పిండి వేసేసి అందులో దంచిన వాము, 2 టేబుల్ స్పూన్ల కారం, అంటే కొంచెం పెద్ద సైజునండి, కారం వేసేసి కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత ఇందులో ఉప్పు కూడా యాడ్ చేయాలండి. ఉప్పు, వాము, కారం, అలాగే నువ్వులు, ఈ 4 యాడ్ చేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చూసారా, ఇలా చిన్నగా ఒకవైపు నుంచి కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోవాలి. ఇవి వచ్చేసి చక్రాల గిద్దలు అనమాట. చక్రాల గిద్దల్లో పెట్టేసి పక్కనే ఆయిల్ పెట్టేసుకొని వేసేసుకోండి. అంతే, చాలా ఈజీ. నువ్వుల చక్రాలు చాలా సింపుల్గా సూపర్గా ఉంటాయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూసారా, ఇలాగే మేము కాలిపోయింది కదా ఒకవైపు, మళ్ళీ రెండో వైపు చక్రాన్ని ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే బాగా వేగుతుంది అన్నమాట. చక్రం వేగింది అని తెలియటానికి చక్రంలో కాలేటప్పుడు బుడగలు తగ్గుతాయన్నమాట. తగ్గితే మనకి ఆటోమేటిక్గా చక్రం ఉడికిపోయిందని అర్థమవుద్ది. అలాగే పక్కన ఇంకొంచెం పిండి తీసుకొని పెట్టుకుంటూ వేసుకుంటూ కాల్చుకుంటే మన చక్రాలు తొందరగా ఈజీగా రెడీ అయిపోతాయి అన్నమాట. నా ఛానల్ కొత్తగా వస్తే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతే, సో ఈజీ చక్రాలు. చూసారా, మీరు చక్రాలు చూసేలోపు నా ఫేస్ కూడా ఆరిపోయింది. సో నేను వెళ్ళి నా ఫేస్ని వాష్ చేసుకొచ్చుకుంటాను. వాష్ చేసుకొచ్చుకున్న తర్వాత ఎలా ఉందనేది మీరే చూడండి.
చూసారా నా ఫేస్ ఎంత గ్లో ఎంత బాగుందో, మెరుస్తూ తెల్లగా ఉంది కదా. చూసారా చార్కోల్ వచ్చేసి బొగ్గుతో తయారు చేస్తారు కదా, ఇది చాలా చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఒకసారి ట్రై చేశాను, ఇది వచ్చేసి సెకండ్ టైం కాదు థర్డ్ టైం అనుకుంటా, థర్డ్ టైం. సో ఇది వచ్చేసి చాలా సూపర్ గా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు కంటే మార్నింగ్ లెగవగానే చూసుకుంటే మీ ఫేస్ ఇంకా చాలా గ్లోగా సూపర్ గా ఉంటుంది అన్నమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా బాయ్ బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు అనేది నాకు వీడియో కింద కామెంట్ చేస్తే, లేదా ఒక లైక్ చేస్తే నేనే లైక్ చేస్తాను. సో మీరు అడిగే డౌట్స్ గురించి నేను క్లియర్ చేస్తాను అన్నమాట. ఓకేనా? అట్లయితే నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో. ఓకే, బాయ్.